బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్స్ కూడా చేసుకోండి కుటుంబాల కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు, మేము ఇచ్చే అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని కాంగ్రెస్ పార్టీ గాని మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో ఏ వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడింది. అందులో తప్పేముంది? ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది, ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా, దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ? ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదలకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజులకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. నేను వాళ్ళ బస్సు ప్రయాణంలో వాళ్ళు కూర్చున్న సీట్లలో గంటల తరబడి ప్రయాణంలో మరి ఖాళీ కూర్చోకుండా వాళ్ళకు చేతనైన పని వాళ్ళు